చంద్రబాబు నాయుడు లోకేష్ మాట్లాడే మాటలు చూస్తుంటే ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అనేది అర్థమవుతుంది. ఈ రోజు రాష్ట్రంలో ఏ ఎన్నికలు పెట్టినా కూడా అవి సర్పంచ్ ఎన్నికలు పెడితే తెలుగుదేశం పార్టీని ఏ విధంగా తుంగలో దొక్కారో ఈ రాష్ట్ర ప్రజలు మనం కళ్ళారా చూసాం. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో మురిక్కాలలో ముంచి తీశారు. అలాగే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో తరిమి తరిమి కొట్టారు. భయపడి ఎన్నికలకి దూరంగా ఉన్నామని పారిపోయే పరిస్థితి వచ్చింది. అలాగే మొన్న బద్వేలిలో బీజేపీకి ఏజెంట్లు సరఫరా చేసి ఓటింగ్ చేయాలని చూస్తే డిపాజిట్ లేకుండా చేశారు. అలాగే తిరుపతి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పిన ఇంకా బుద్ధి రాని చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ ఈరోజు దమ్ముంటే రండి అని చెప్పి మాట్లాడే మాటలు చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. అండ్ ఈరోజు మన లోకేష్ మాట్లాడే మాటలు చూస్తే నాకు ఒక అనుమానం కూడా ఉంది. అసలు కుప్పానికి జగన్ ఎందుకు రాలేదు, ఏం అభివృద్ధి చేశాడు, నీళ్లు ఎందుకు ఇవ్వలేదు అంటుంటే తనని మంగళగిరిలో నాన్న ఓడించాడు కాబట్టి తాను కూడా కుప్పంలో వాళ్ళ నాన్న రాజకీయ భవిష్యత్తుని సమాధి చేయడానికే ఈ సవాల్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కుప్పం ప్రజల రుణం తీర్చుకునే విధంగా కుప్పానికి నీళ్లు ఇవ్వలేదు, కుప్పాన్ని అభివృద్ధి చేయలేదు. కనీసం కుప్పం ప్రజలకు ఒక సంతోషం వచ్చినా ఒక కష్టం వచ్చినా చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడుకి అక్కడ ఒక ఇల్లు కానీ ఆఫీస్ కానీ లేదు. అసలు భువనేశ్వర్ గారు కానీ లోకేశ్వర్ గారు కానీ ఈ నా చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా కుప్పంలో ఉండి ప్రజల్ని ఆదుకుంటూ వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నాడని నేను అడుగుతున్నాను. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కుప్పాన్ని చంద్రబాబు నాయుడు లోకేష్ వదిలేసినా కూడా ఈ 2.5 సంవత్సర కాలంలో తన సొంత నియోజకవర్గం లాగా ప్రతి అభివృద్ధి కార్యక్రమం ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కులం మతం పార్టీకి అతీతంగా వాళ్ళకి అందించడం జరిగింది. ముఖ్యంగా కోవిడ్ సమయంలో మీరు చూస్తే ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేని ముఖ్యమంత్రిని చేసిన కుప్పం ప్రజల గురించి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఆలోచించాడా? జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆలోచించారు. వాళ్ళకి వ్యాక్సినేషన్లు వేసినా లేదా వాళ్ళకి కోవిడ్ టెస్టులు చేసినా వాళ్ళకి ఆరోగ్యశ్రీ కింద ఆరోగ్యాన్ని అందించినా కూడా అది జగన్మోహన్ రెడ్డి గారు అనేది అక్కడున్న ప్రజలకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు లోకేష్ అడిగినట్టుగా మా నాన్న చేసినట్టు మీరు చేశారా అని అడిగితే ఆ ప్రజలు ఆలోచించుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మనకి ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం జరిగింది అంటే ఈరోజు ప్రతి లబ్ధిదారుడికి ఇల్లు దొరికింది, ప్రతి బిడ్డ ఉన్న తల్లికి అమ్మఒడి దొరికింది, ప్రతి ఒక 45 ఇయర్స్ దాటిన మహిళకి ఈరోజు ఆసరా దొరికింది, ప్రతి డ్వాక్రా మహిళకి చేయూత దొరికింది. ఇంకా మీరు చూస్తే అక్కడ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించే విధానం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాకపోయినా ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఓటేసి జగనన్నకి అండగా నించున్నారు. చంద్రబాబు నాయుడు ఏ అభివృద్ధి చేయకుండా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కేవలం రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రతి ఎన్నికల్లో వాళ్ళకి బుద్ధి చెప్తూనే వచ్చారు. కుప్పం ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఈ తుప్పుని ఆ పప్పుని తరిమి తరిమి కొట్టి వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేకుండా సమాధి చేస్తారని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఈరోజు లోకేష్ మాట్లాడే మాటలు చంద్రబాబు నాయుడు మాటలు మాట్లాడు చూస్తుంటే ఒక వీధి రౌడీలాగా మాట్లాడుతున్నారు. వాళ్ళు వాళ్ళ మీటింగ్లో వచ్చిన అఫీషియల్స్ని కొడతారు, ఆఫీసులకు వెళ్ళి ఆర్వోల్ని కొడతారు, జనాల్ని భయపెడతారు, ఫ్లెక్సీలు చించేస్తారు, డబ్బులు పంచుతారు, మద్యాన్ని పంచుతారు, మళ్ళీ వైఎస్ఆర్సీపీ చేసినట్టుగా దానికి కలరింగ్ ఇవ్వాలనుకుంటారు. అంటే పచ్చ కామెర్లోకి లోకమంతా పచ్చగా ఉంటుందని చంద్రబాబు నాయుడు లోకేష్ చేసే యదో పనులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నారని వాళ్ళు కలరింగ్ అంటున్నారు. అందరికీ తెలిసిన విషయం ఈ రాష్ట్రంలో క్యాంపు రాజకీయాలు, డబ్బులతో ప్రలోభ పెట్టే రాజకీయాలు, మద్యంతో ప్రలోభ పెట్టే రాజకీయాలు, నాయకుల్ని కొనే రాజకీయాలకి తెరలేపింది చంద్రబాబు నాయుడు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. కాబట్టి వీళ్ళు ఎన్ని ఆటలాడినా నానా కొడుకులు ఖచ్చితంగా ఈ కుప్పం ఎన్నికల తర్వాత వాళ్ళు రాసుకోవడానికి చరిత్ర ఉండదు, చూసుకోవడానికి భవిష్యత్తు ఉండదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది.